స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు దేవినేని యశ్వంత్, తన పేరు రూపేష్. మేమిద్దరూ కూడా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో 31-32 వార్డులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి నామినేషన్లు వేశాం. రూపేష్ అనే వ్యక్తి 31వ వార్డుకి, యశ్వంత్ అనే వ్యక్తి 32వ వార్డుకి నామినేషన్ వేయడం జరిగింది. గత సంవత్సరం కరోనా కోవిడ్ లాక్డౌన్ ముందు జరిగిన నామినేషన్ ప్రక్రియలో మా నామినేషన్లు పూర్తవడం, స్క్రూటినీ క్లియర్ చేసుకోవడం అన్నీ కూడా జరిగాయి. తద్వారా మేము ఎన్నికలకు అర్హులని అధికారులు ధృవీకరించారు. అయితే పోయిన వారం రోజులుగా జరిగిన సంఘటన దృష్ట్యా ఈ మార్చి నెల 2-3 తేదీలో విత్డ్రావల్స్కు అధికారులు పిలిపించారు. కాబట్టి 31-32 వార్డులో మేము ఎక్కడ కూడా విత్డ్రా చేసుకోవాలని కానీ చేసుకునే ఆలోచనలో కానీ ఎక్కడా లేము. అదే విషయం సంబంధిత అధికారులు కూడా మేము తెలియజేశాం. చిత్తూరు కార్పొరేషన్లో 31, 32, 21 వార్డులలో జనసేన పార్టీ పోటీలో ఉంది అని నిన్న మధ్యాహ్నం బీఫామ్ ఇచ్చే టైం కూడా మేము డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే మాకు సంబంధమే లేకుండా, మా ప్రమేయమే లేకుండా మా ఇద్దరి సంతకాలు ఫోర్జరీ చేసి మేము ఇవ్వని విత్డ్రావల్ ఫామ్ సబ్మిట్ చూపించుకొని అధికారులు అమ్ముడు పోయిన అధికారులు, స్పష్టంగా చెప్తున్నాం, అధికార పార్టీకి అమ్ముడు పోయిన అధికారులు మా ఇద్దరి సంతకాన్ని, దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి లేని విత్డ్రావల్ ఫామ్స్ చూపించి మా ఇద్దరి నామినేషన్స్ విత్డ్రావల్ జరిగిపోయిందని చెప్పి మా వార్డులో మా డివిజన్లో ఉన్న అధికార పార్టీ అభ్యర్థుల్ని ఇనానిమస్గా ప్రకటించారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇద్దరు 31-32 వార్డ్ తరఫున మేమెక్కడ కూడా విత్డ్రావల్ చేయలేదు, ఈ విత్డ్రావల్స్కి ఇనానిమస్లు చెల్లవు, జనసేన బీజేపీ కూటమి నుంచి మేమిద్దరు పోటీలో ఉండగా మీరు విత్డ్రావల్ని ఎలా అంగీకరించారు, మీకు ఎవరు విత్డ్రావల్స్ ఇచ్చారు, ఏ బేస్ మీద మీరు విత్డ్రావల్స్ యాక్సెప్ట్ చేసి ఫలానా వ్యక్తిని ఇనానిమస్గా డిక్లేర్ చేశారో మాకు సమాధానం చెప్పి తీరాలి. ఇదే విషయంగా కమిషనర్ గారికి మరొక విషయం చెప్తున్నాం. ఇది జరగని పక్షంలో ఈ ఆధారాలన్నింటితో మేము ఖచ్చితంగా ఒక లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే వాళ్ళ దృష్టిలో ఉంది. మా లీగల్ సెల్ అధ్యక్షులు కానీ, పార్టీ అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీ బొల్సెట్టి సత్యనారాయణ గారు, శివశంకర్ గారు కూడా మాతో ఫోన్లో మా టచ్లోనే ఉన్నారు. అధికారుల సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజులోపు మన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, 31-32 వార్డు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కానివ్వండి, మా నామినేషన్ విత్డ్రావల్కి సంబంధించిన నిజాలు బయట పెట్టండి. లేదు, జరగలేదు, మా ఇద్దరి అభ్యర్థిత్వాన్ని రిట్రీవ్ చేసి మా పోటీలో పెట్టండి. ఇదే కాకుండా మేము విత్డ్రావల్ చేసాం అంటున్న నిన్న అదే సమయంలో, నిన్న మధ్యాహ్నం దాదాపు 12-2 మధ్యలో మా శ్రేయోభిలాషులు సీపాక్ స్వచ్ఛంద సంస్థ, మేము ఏదైతే స్వచ్ఛంద సంస్థలో మేము ఫౌండర్ మెంబర్లుగా ఉన్నామో దాని అధ్యక్షులు రాంబాబు గారు మా టీం అందరితో, మా పార్టీ కార్యకర్తలతో మా టీం అందరితో కలిసి వెళ్ళి బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. అదే సమయంలో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఒక మాట కూడా మా వాళ్ళ దగ్గర దీని గురించి ప్రస్తావించలేదు. అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. బీఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు చెప్పని విత్డ్రావల్ సాయంత్రం 3:00 ఎక్కడి నుంచి వచ్చినాయి? 12-1 బీఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు విత్డ్రావల్ అయిపోయింది అనే మాట మీకు గుర్తురాలేదా? బీఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మా దగ్గర క్లియర్ వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా కోర్టుకు వేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారిని ఒకే విషయం అడుగుతున్నాము, జరిగిన నిజం మాకు తెలియాలి. మేము సంతకం చేయని విత్డ్రావల్ ఫామ్స్ చెల్లవు, 31-32 వార్డులో ఇనానిమస్లు ఎటువంటి పరిస్థితుల్లో చెల్లవు, ఈ దొంగ సంతకాల విషయం బయటకు తీసుకురండి, మాకు తగిన న్యాయం జరగాలి, జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీలో ఉండి తీరుతుంది, ఏది ఏమైనా 2 వార్డుల్లో పోటీలో మళ్ళీ వచ్చి తీరుతాము, దీని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు ఫైల్ చేసి తీరుతున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ హెడ్ మన ప్రతాప్ గారితో మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ అడ్వకేట్స్ అందరూ కూడా దీని విషయం మీద చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఒకటే చెప్తున్నాం, మీ సమాధానం కోసం ఓపికతో వెయిట్ చేస్తున్నాం. మేము ఇంత ఓపికగా, ఇంత పద్ధతిని, ఇంత అన్ని ఫార్మాలిటీస్ చేస్తుంది కూడా మీ నుంచి ఒక మంచి సమాధానం వస్తుంది, మాకు న్యాయం జరుగుతుందని ఒక్క నమ్మకంతో మాత్రమే. లేని పక్షంలో ఈ
తప్పులో ఈ యొక్క ఈ దొంగతనంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెడతామని హెచ్చరిస్తున్నాము. మాకు 21, 31, 32 వార్డుల్లో ఎలక్షన్ జరిగి తీరాలి. జనసేన ఎక్కడ కూడా జనసేన పార్టీ తరఫున ఎవ్వరు విత్డ్రా చేయలేదు, చేయబోము. ఇంకా మీదట కూడా ఎటువంటి వెనకడుగు మేము వేయము. మా ఎలక్షన్ అభ్యర్థిత్వం మాకు కావాలి. ఎలక్షన్ ఆ వార్డులో జరిగి తీరాలి. మీ నుంచి వచ్చే సమాధానాన్ని బేస్ చేసుకొని మేము ఖచ్చితంగా హైకోర్టు నుంచి దీన్ని చాలా పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి తీరుతాం. అందరి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. ప్రతి అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి కమిషనర్ వరకు ఇందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని హైకోర్టులో నిలబెట్టి తీరుతాం. ఇది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన హెచ్చరిక. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి మా పార్టీ జిల్లా నాయకులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. 2 రోజులు గడువిస్తున్నాము. ఈ 2 రోజుల్లో మీకు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు క్లారిఫై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించి తీరుతారని చిత్తూరు జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.